ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య తెలుగు లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ వెన్స్డే, నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాను బుట్టకమ్మలు కొనుక్కుందామని చెప్పేసి. ఇప్పుడు నేను పెట్టుకుని ఉన్నాను కదా బుట్టకమ్మలు, అవి వచ్చేసి నేను జోయాలుకాస్లో చూస్తూ ఉన్నానమాట. ఒక్కొక్క షాప్లో చూసి ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుందాం అన్నట్టు. ఇప్పుడు నేను పెట్టుకొని చూస్తూ ఉన్న బుట్టకమ్మలు వచ్చేసి 23 grams ఉన్నాయి. 20 grams కంటే బిలో ఉన్నవి అంత బాగాలేదండి చూడ్డానికి. అన్ని 20 grams అబోనే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొన్ని కలెక్షన్స్, అవి ఆల్మోస్ట్ అన్ని 20 grams నుంచి స్టార్ట్ అయ్యి 30 grams వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను పెట్టుకుంటున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 grams అండి. జోయాలుకాస్లో ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. చూసినవన్నీ కావాలి, కొనుక్కోవాలి అని చెప్పేసి నాకు అనిపించేస్తుంది. కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ 30 grams 20 grams అంటే నాకు అసలు ఇయర్లో కొద్దిసేపట్లో ఒక 5 minutes పెట్టుకునేసరికినే ఇయర్ పెయిన్ వచ్చింది. అండ్ తర్వాత అవి నాకు హోల్స్ చాలా చిన్నదిగా ఉంటాయన్నమాట, ఇయర్ లోపలికి కూడా పట్టట్లేదు. అవి చాలా పెయిన్ వచ్చింది ఒక 2 ట్రై చేసేసరికినే నాకు. ఇక్కడ కొన్ని కలెక్షన్స్ కూడా చూపిస్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇక్కడ గోల్డ్ షోరూమ్స్లో అయితే మనకి 18 carats, 21 carats, 22, 24 దొరుకుతుంది. అండ్ సూక్లో గోల్డ్ మార్కెట్ ఉంటుందండి, అక్కడ గోల్డ్ మార్కెట్లో వచ్చేసి మనకి 18 carats ఎక్కువగా దొరుకుతుంది. 22 carats అనేది చాలా అసలు చాలా తక్కువ ఉంటుంది. కానీ సూక్లో అయితే గోల్డ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను అక్కడ చూసిన తర్వాత మళ్ళీ పక్కనే మల్బార్ ఉంటుందన్నమాట, ఆ మల్బార్లోకి వచ్చాను. ఇక్కడ కూడా చూద్దామన్నట్టు ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని ఇయర్ రింగ్స్ ట్రై చేశాను. నాకు అసలు ఆ ఇంటికి వచ్చేసరికి ఇయర్ అయితే చాలా రెడ్గా అయిపోయింది. అసలు నా ఇయర్ హోల్స్ అయితే చాలా చిన్నదిగా ఉంటాయి, చాలా కష్టంగా పెడుతున్నానండి. ఇయర్ రింగ్ అయితే అస్సలు పట్టట్లేదు. కానీ అలాగే చూసి తీసుకుందామంటే అంత తెలియదు కదా మనకి, ఏది పెట్టి చూస్తే మనకి ఏది మన ఫేస్కి ఏది సెట్ అవుతుంది అనేసి కాబట్టి ఇంకా పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా వరకు నాకు జోయాలుకాస్లో కంటే మల్బార్లో బాగున్నాయి అన్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నెక్ సెట్ చూడండి ఎంత బాగున్నాయో, నాకు చాలా నచ్చేసాయి అన్నమాట. చూస్తూ ఉంటే అన్నీ కొనుక్కోవాలి, అన్నీ కావాలి, అన్నీ వేసుకోవాలి అన్నట్టుగా అనిపించింది. కానీ అక్కడ ట్రయల్ అయితే చేయగలం కానీ అన్నీ కొనుక్కోలేం కదా. సో అలా అన్నీ చూసి నా ఐస్ని సాటిస్ఫై చేస్తూ ఉన్నాను. సో ఇక్కడున్న కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను, చూసేసేయండి మీరు. ఇప్పుడు నేను ట్రై చేస్తున్న లాంగ్ చైన్ మంచిగా ఒక శారీ కట్టుకొని బాగా రెడీ అయ్యేసి సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. టీ షర్ట్ పైన చూడడానికి అంత లుక్ లేదు. ఇందులో వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడు రెడ్ అయినా ఒకసారి గ్రీన్ కూడా ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా గ్రీన్ తీసుకున్నాను. కానీ అంత అనిపించలేదు తర్వాత ఆ టీ షర్ట్ పైన వేసుకుంటూ ఉంటే. ఇది చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. నాకు ఎక్కువగా ఎందుకు నెక్లెస్ కంటే నాకు లాంగ్ చైన్సే ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. కానీ ఈ నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సిల్క్ శారీ పైనకి ఈ నెక్లెస్ వేసుకొని దానికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది కదా.
కొన్ని నచ్చిన బుట్టకమ్మలు తీసుకొని అక్కడ పెట్టున్నానమాట ట్రై చేద్దామని చెప్పేసి. కొన్ని ట్రై చేశాను, ట్రై చేసిన తర్వాత ఏది బాగుందని, ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇది వచ్చేసి 30 grams ఉంది. ఆ 30 grams వచ్చేసి ఇయర్ అయితే బాగా లాగేస్తుంది, ఎక్కువసేపు పెట్టుకోలేకపోయాను. తర్వాత ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి 23 grams ఉందన్నమాట. సో రెండు పెట్టుకొని చూశాను ఏది బాగుందా అని చెప్పేసి కంపేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. చాలా కన్ఫ్యూజన్ వచ్చింది నాకు, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి అని చెప్పేసి. ఏదైనా మనకి బాగా ఒక రెండు మూడు నచ్చేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం కదా, ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలని చెప్పేసి. మీకు అందరికీ అలా ఉంటుందో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా కన్ఫ్యూజ్ అవుతానన్నమాట. ఇంతకీ మీకు నేను గోల్డ్ రేట్ ఇక్కడ ఎంతుంది అనేది నేను చెప్పలేదు కదా. 22 carats వచ్చేసి 172 రియాల్ ఉందన్నమాట. నేను గోల్డ్ రేట్ కూడా వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను, ఏ క్యారెట్స్ ఎంతెంత రేట్ ఉంది అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండింగ్లో చెక్ చేయండి. అండ్ కొన్ని కొన్ని కలెక్షన్స్ కూడా పెట్టున్నాను, చాలా పెద్ద పెద్ద హెవీ హెవీ ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా పెట్టున్నాను, చూసేసేయండి. అండ్ తర్వాత నేను కొన్ని నెక్లెస్లు కూడా ట్రై చేశాను, అవి కూడా చూసేసేయండి. ఇక్కడ నేను ఏం కొనుక్కున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అన్న గోల్డ్ కలెక్షన్ కూడా మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు లాగ్స్. సీ యూ సూన్.